లింగాల మండలం పెద్దకూడాల గ్రామానికి చెందిన ఎన్ నాగమ్మ అనే మహిళ హత్య కేసు నిందితులను పోలీసులు తొలలో పట్టుకొని కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్సీపీ లింగాల మండల ఇన్ఛార్జి ఎన్ శివప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు పెద్దకూడాల గ్రామానికి ఆయన చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన వెంట వైఎస్ఆర్సీపీ నాయకులు మనోహర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దీనిమీద నూటికి నూరు రూపాయలు నిగ్గి తెలుస్తాంలేమ్మా. తాత తరాల కాలం నుంచి ఇమ్మనే నమ్ముకున్నాము. ఇప్పటికీ ఎప్పటికైనా కానీ ఒకటే ఉన్నాం కాబట్టి మీరు న్యాయం చేయాల్సింది మీరు. మేము చెప్తున్నాం కదా మా ఈ విషయంలో ఎక్కడే కానీ వర్షం పడితే పోయేదానికి దారి సార్ నేను చెప్పేది ఏంటంటే నూటికి నూరు రూపాయలు ఈ విషయంలో 100% తెలిసేస్తాం. ఎవరన్నా కానీ వాడు జరిగిన ఈ సంఘటనను ప్రతి ఒక్క మనిషిని కలిసి వేస్తుంది. సో ఈ సంఘటన మీద వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ప్రభుత్వం తరఫున కానీ ఎవరు చేసినారనేది నిగ్గు తెలిసి వాళ్ళకి కఠినమైన శిక్ష పడేట్టుగా చర్యలు తీసుకుంటామని పత్రికాముఖంగా మీ ద్వారా కూడా గట్టిగా చెప్తున్నాను. అధికారాలు చేదోడు వాదోడుగా ఉంటూ కఠినమైన నిర్ణయం తీసుకుంటాం చేసిన వాళ్ళ మీద. రావచ్చు, చూడొచ్చు, రాజకీయాలు చేయొచ్చు, కానీ దీంట్లో రాజకీయాలు చేసిన పని మాకు అంతటకే లేదు. అందులో ఈ గ్రామము కానీ లింగాల మండలం కానీ ఒక మేమందరం ఒక కుటుంబంలానే ఉంటాం కానీ ఇక్కడ. సో ఈ మా కుటుంబానికి జరిగినట్టే మేము చూస్తున్నాం దీన్ని. దీన్ని కావాలంటే గౌరవ ముఖ్యమంత్రి సీఎం గారి దృష్టికి తీసుకుపోతాము. ఆయన దారి కూడా ఖచ్చితంగా నిగ్గు తెలిపిస్తాము. ఎవరు చేసినదానికి కూడా చేయించి కఠినమైన అతని మీద ఎవరైనా సరే ఉపేక్షించే పనే లేదు, ఉంటున్నాము.